అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా లక్కంపల్లిలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండు షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 2008లో ఆ కాలంలో ఇక్కడ ఒకటి చిత్తూరులో, ఒకటి మన నిజామాబాద్ డిస్టిక్ లక్కంపల్లి గ్రామంలో. వైఎస్ఆర్ గారు 2009లో చనిపోయిన తర్వాత చిత్తూరు అనేది కొనసాగింది, లక్కంపల్లిది స్టాప్ అయిపోయింది. లక్కంపల్లి దాదాపు 420 ఎకరాలు భూమిని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్కు మాకు ఆశ ఉండే, ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకంతో మాకు భూములను అప్పయ్యడం జరిగింది. తర్వాత రానున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ఇక్కడ పనులు చూస్తూ ఉంటే 2018లో కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రామిస్ చేశారు, నేను శంకుస్థాపన చేస్తున్నాం ఈరోజు, ఇప్పటి నుంచి పరిశ్రమలు అయితే, ఒకవేళ పరిశ్రమలు రాకపోతే 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ రాకపోతే ఫైనాన్స్ తమైనటువంటి ఒక మాట ఇవ్వడం జరిగింది, ఉద్యోగాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. లక్కంపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. అక్కడ దగ్గర దగ్గర ఒక 2 పరిశ్రమలు ఉన్నాయి, ఒకటి పసుపుది, ఒకటి ఇంకోటి అదేది రైస్ మిల్ అనుకుంటా. కానీ అక్కడ ఎక్కడ కూడా లక్కంపల్లికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. మెజారిటీ భూమి కోల్పోయింది లక్కంపల్లి గ్రామం మాత్రమే. అక్కడ చూడండి, పక్కనే ఒకటి గుత్పకాలువ పోతూ ఉంది, తర్వాత హైవే ఉంది, మంచి భూములు, చాలా మంచి భూములు, గ్రౌండ్ వాటర్ జస్ట్ ఒక 60-70 ఫీట్లు బోర్ కొడితే గ్రౌండ్ వాటర్ ఉంది. వ్యవసాయానికి ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి భూముల్ని అప్పనంగా 60 వేలకు ఎకరానికి 60 వేలకు మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దగ్గర అక్కడ భూములు చూస్తామంటే 1 కోటి రూపాయల దాకా ఉంది కాస్ట్. 16 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా అక్కడ ఎక్కడ ఇచ్చిన గుంగాడు అక్కడే ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది, మా జీవితాలతో ఆడుకుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే, మొన్ననే రీసెంట్గా మా 6 శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ యొక్క సమస్యలు లేవనెత్తడం జరిగింది, లక్కంపల్లి సెడ్జిని పరిశ్రమలు ఏర్పాటు చేయండి అని. వారికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా గ్రామస్తులందరి తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మా భవిష్యత్తు మొత్తం ఆ షెడ్యూల్లో ఉంది. దగ్గర దగ్గర 2000 ఈ గ్రామంలో 2000 జనాభా ఉంటుంది, 2000 జనాభాల యొక్క భవిష్యత్తు సెజ్ మీద ఉంది. కాబట్టి దయచేసి తక్షణమే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సెజ్ మీద ఏదో ఒక ప్రకటన చేయవలసిందిగా, అదేవిధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరు దేశ బయట దేశాలు వెళ్తూ ఉన్నారు, ఇంత మంచి భూమి పెట్టుకొని, ఇంత మంచి పరిశ్రమలు ఏర్పడే అనుకూలంగా స్థలం పెట్టుకొని ఉన్నట్టు యువత మొత్తం పరిశ్రమలు వెళ్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు అయితే కేవలం లక్కంపల్లి గ్రామకు సంబంధించిన వాళ్ళకే కాదు, ఈ నందిపేట, డొంకేశ్వర్, చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో చాలా మందికి ఉద్యోగాల అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయం మీద దృష్టి సారించి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం. మా దగ్గర షెడ్యూ ఏర్పాటు చేసి కనీసం 15 నుంచి 20 సంవత్సరాల లోపు అవుతుంది, కానీ ఇక్కడ మా విలేజ్ వాళ్లకు ఎలాంటి ఉపాధి లేదు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా మా విలేజ్ని మీకు ఉద్యోగాలు ఇస్తామని షెడ్యూని వాడుకునడమే తప్ప మా విలేజ్కు చేసింది ఏం లేదు. గతంలోకి వెళ్తే 371 ఎకరం తీసుకున్నారు, వాళ్ళు మొత్తం తీసుకున్నది మాకు అరచేతులు ఆయకుంటాం చూపించిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఓడదాటేదాకా ఓడిమల్ల చేసిండ్రు, ఓడదాటిన తర్వాత బోడిమల్లన్నలాగా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ మాకు ఉపాధి ఇస్తామని చెప్పేసి ఒక్కరికి కూడా మా విలేజ్ నుంచి ఉపాధి లేదు. వాళ్లకు అవైలబుల్లా తక్కువ వచ్చిన వాళ్ళకే కొద్దో గొప్ప అక్కడ 2-3 కంపెనీలు వచ్చినాయి, అక్కడ అది కూడా లేబర్ వాళ్ళది మాత్రమే నడిపిస్తూ ఉన్నారు. మాకు ప్రపంచ పటంలో మీ విలేజ్ని చూసుకోవచ్చని సురేష్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడేమో మాకు దరిద్రానికి చూసుకోవడాని కోసమే మా విలేజ్ ప్రపంచ పటంలో వస్తుందేమో అని మాకు ఇది ఉంది. గతంలోకి ఎప్పుడు ఎవరు ఏ అధికారి వచ్చినా మాకు ఉపాధి చూపించే కరువు అయిపోయినారు. ఎందుకని ఈ పాటికైనా ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దానికి మళ్ళీ మాకు ఉపాధి ఏమన్నా షెడ్యూలో ఉపాధి అవకాశాలు ఏమన్నా కల్పించాలని చెప్పేసి కోరుతాం. మొత్తం మాది షెడ్యూల పోయింది, భూమి అంతా మాది ఏం లేకుండా పోయింది. పోయిన దానికి మాకు ఇప్పుడు ఏదైనా పని చూపించాలని, మా పిల్లలు బయట దేశం పోయి బతుకుతున్నారు, అస్సలు ఇక్కడ ఏం పని లేదు, చదువుకున్నారు కానీ చదనట్టే ఉన్నాను. మా మొత్తం ఇది ఎంత ఓల్డ్ తీసుకున్నారో అది తెలియదు గవర్నమెంట్, మాకైతే తెలియదు. భూమి అయితే పోయింది, ఇత్తం అంటే అంటున్నారు, అందులో పని పోయితే ఆడవాళ్ళకి పని పోయినసుగా ఏమో చెట్లు పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటారు. ఆ చెట్లు పెట్టిపించింది లేదు, చేసింది లేదు, మరి రాళ్ళు రప్పలే అనిపించదు. ఒక
కఠినమైన పని చెప్పుడైతే కరెక్టే, కఠినమైన పని చెప్తున్నారు. మాకేం పని లేదు, పిల్లలకు లేదు, మాకు మాకన్నా మాది అయిపోయింది. మాది గతం గడిచింది కానీ మా పిల్లలైతే బాగుపడాలి. కానీ అందులో ఆ భూమి ఎటు పోవద్దు, మా ఇది మాకు రావాలా. మా తాతగారు షేక్ హాదర్ సాబ్ మరియు వాళ్ళ తండ్రి కరీం సాబ్ గారి యొక్క 2 ఎకరాల నర మా గ్రామం పక్కన సేజ్లో పోయింది. నేను కూడా ఇంటర్ వరకు చదివాను. నా కూతురు ఎంసీఏ చేసింది, అలాగే నా కొడుకు డిగ్రీ సెకండరీ చేస్తున్నాడు. మాకు ఏదన్నా ఉద్యోగం వస్తామని ఆశతోటి ఎదురు చూస్తున్నాం, కానీ ఆ సేజ్లో మాకు ఎలాంటి ఉద్యోగాలు రావట్లేదు. మరియు ఆ కంపెనీలు కూడా 5 ఏమొస్తాయంటే 2 ఏమొచ్చినాయంట. ఒకవేళ మా ఊరు నుంచి మేము ఎవరైనా వెళ్తే మాకు ఎక్కడ గేట్ కాపరికాడ, లేకపోతే ఎక్కడో డంపింగ్ యార్డ్ల దగ్గర, ఎక్కడ అంటే మురికి దగ్గర, అంటే మనిషి చేసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేట్టు ఉద్యోగం ఇస్తున్నారు. వాడు వెళ్ళిపోవాలా, పారిపోవాలా? అదే వేరే ఎవరి భూములు కొనోళ్ళకు, పొరుగురోళ్ళకు, వాళ్లకు కొందరికి ఎగ్జాంపుల్, వాడు వచ్చినప్పుడు 1000 రూపాయలు జీతంతో ఇప్పుడు 100000 రూపాయలు 30-40 లక్షలు ఇల్లు కట్టుకుంటున్నారు. మా లక్కం పెళ్లిదే ఎకరా 300 ఎకరాలు దాటిపోయింది. మా లక్కం పెళ్ళలకు ఉపాధి లేదు, పైగా మమ్మల్ని నానా హింసలు ఎక్కడ అక్కడ ఒక మా కుక్కలు జీరేసే దగ్గర, లేకుంటే దోమలు గుట్టే దగ్గర, అంటే మనిషి చేయలేక పారేస్తే మాదేం తప్పు లేదు, మీ మనిషి చేస్తలేడు అనే ప్రక్రియ అక్కడ సృష్టించి వాళ్ళ అక్కం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా చేస్తున్నారు. నాకేందంటే 2 ఎకరాలన్నా పోయింతమంది మా తాతగారి భూమి, కనీసం నా పిల్లలు, నా బిడ్డే సాఫ్ట్వేర్ ఎంసీఏ చేసింది, అలాగే నా కొడుకు సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాడు. కనీసం నేను ఇప్పుడు నేను కూడా ఇంటర్ వరకు చేశాను, నాకు ఇప్పుడు 40 ఏజ్ నడుస్తుంది. నాకేదో ఒక 10-15 వేల జీతం వచ్చినా నా పిల్లల్ని నేను పోషించుకోగలనే ఆశతో ఎదురు చూస్తున్నాను. నాకైతే అవకాశం దొరికేటట్టు లేదు. ఏమో మరి రాజకీయం ఏం చేస్తారో ప్రజల్ని, వాళ్ళు వాళ్ళ ఆ పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు మీకు అరే మోచేతికి బెల్లం పెట్టి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తారో కూడా అర్థమవుతలేదు. దయచేసి మేము చాలా ఇబ్బందుల్లో, ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాము. ఇప్పటికైనా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే, పోయిన ప్రభుత్వం అయినా, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అయినా, ఇంకెవరైనా సరే మా యొక్క బాధల్ని వాళ్ళు పరిగణనకు తీసుకొని మా ఊర్లో జనాలకు ఉద్యోగులు చాలా మంది డిగ్రీలు చేసి వట్టిగా పిచ్చోల లెక్క తిరుగుతున్నారు. కనీసం ఒక 20,000-15,000 సాలరీ వచ్చినా వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. మరియు తిందామంటే తిండికి లేకుండా కూడా అయిపోయింది మాకు ఉపాధికి. 2 ఎకరాలన్నా దాంట్లోనే పోయింది. నాకైతే వ్యవసాయం లేదు, కనీసం నేను రోజు కూలిగా వేసుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం అధికారులు ఎవరైనా సరే, ఎవరైనా మంచి అధికారులు అయినా సరే, మా యొక్క లక్కంపల్లి ప్రజలపై కనికరం చూపెట్టి ఎవరికైతే భూమి పోయిందో వారికి ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వగలరని మీ ప్రభుత్వాలందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.